నిన్నటి వీడియోలో నేను ముంజకాయలు మంచి ఆరోగ్యానికి మంచిది అని అందరూ మిమ్మల్ని తినమని చెప్పాను. సో నేను మాత్రం తినని చెప్పాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యు ఆర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో ఈరోజు మార్నింగ్ అంతా కూడా ట్రేడింగ్ అయిపోయింది. సో ట్రేడింగ్లో అయితే ఇప్పటివరకు సంపాదించింది ఏం లేదండి. చాలామంది డబ్బులు సంపాదించుకున్నాం అనుకుంటారు, కానీ ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్స్ టైం వచ్చేసి ఆల్రెడీ 5:40 అవుతుంది. 5:40 అవుతుంది. మనం మధ్యలో ఏం చేస్తున్నాం చూడండి. ఏం చేస్తున్నా జున్ను? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ నో అట జున్ను. హాయ్ నో అట కోపంగా ఉన్నాడు జున్ను. జున్నుకు పాయింట్ ఏమన్నాడు? చెడ్డేసి ఉంది. సో కోపంగా ఉన్నాడు జున్ను. ఇవాళ బ్రెడ్ రోస్ట్ చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. చూసారా టిఫిన్ స్నాక్స్ లాగా మనం రోస్ట్ దానిలో కాకుండా మిషన్లో కాకుండా పేన మీద ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని తింటున్నాం. సూపర్ స్నాక్స్ తినాలంటే ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటాయి. ఐ విల్ ఈట్. జున్ను తింటావా? నో. జున్ను కోపం వచ్చేసింది. ఇంటికాడిక నో అంటున్నాడు. జున్ను అప్ప తింటావా? ఏమి తింటావు? ఐస్ క్రీమ్ తింటావా? చాక్లెట్ తింటావా? చాక్లెట్ తింటావా? చాకీ అద్దా. బనానా తింటావా? యాపిల్ తింటావా? చపాతి తింటావా? అన్నం తింటావా? పెరుగు తింటావా? స్వీట్ పెరుగు తింటావా? చక్కెర ముక్కుతావా? తలా తాతావా? ఫ్రెండ్స్, జున్నుకి ఏం వద్దట. జున్ను నిద్ర వస్తుంది. జున్ను ఆమ్ తినలేదు, ఏం తినలేదు, అన్నీ అద్దు అద్దు అంటున్నాడు. మరి ఎన్ని తింటావు? నీకేమి ఇష్టం? మరి ఎన్ని తింటావు జున్ను? ఎన్ని తింటావు? వెన్న కూడా అద్దట. వెన్న కూడా తింటాడు. వెన్న కూడా అద్దట. కృష్ణుడు వెన్న తింటాడు కదా. జున్ను కూడా వెన్న కూడా అద్దట. ఓకే ఓకే. మరి ఇంకేం కావాలి? ఏం కావాలి నీకు? ఏం కావాలి? నిద్ర వస్తుందా? సో జున్నుకు నిద్ర వస్తున్నట్టున్నది. జున్ను అడుగు పెడదాం. పైన చూడు, ఇవన్నీ తినడట పైన పోతారట. పైనకోవాలట జున్ను. పైకోవాలట. అందుకు ఏం తినడట? అలిగిన బండి పట్టుకొని పైకోవాలట. సరే బయటకు వెళ్దాం. సరే బయట. సరే వెళ్తాం పోదాం. సో టైం 4:06. అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి. కరెక్ట్ మేఘాలన్నీ మబ్బుతూ ఉన్నాయి. సో సూర్యాస్తమం అవుతుంది. టైం 4:06 అయినా కూడా సూర్యుడు ఉన్నాడు. ఎండాకాలం కనుక మనకి సూర్యుడు అనేది కనిపిస్తున్నాడు. మామూలు డేస్ అయితే మనకు కనిపించడు. సో ఉన్న కార్ సేఫ్ సిచ్యువేషన్ అయితే. రోజు తాడి చెట్లు చూస్తున్నారు, ఈరోజు కూడా చూడండి. అలా నేరేడు వాళ్ళు ఇవి హెల్త్ తింటే హెల్త్కి చాలా మంచిది. ఇవి మావి కాదు. జున్ను అమ్మ పడుకున్నారు. సో బాగా ఇంతకుముందు ఏడ్చాడు పాపం నిద్ర వచ్చి అలా మాట్లాడనమాట. అన్నిటికీ నో నో చెప్పాడు. ఇప్పుడు పడుకున్నాడు జున్ను. సో ఇట్స్ టీ టైం. టీ రెడీ అయిపోయింది. నౌ ఐఎమ్ టేకింగ్ మై టీ. డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తాగుతాము. ఇంకా కాదనుకుంటే ఒకసారి 3 సార్లు లేదంటే 4 సార్లు ఇంతే రోజు టీ తాగుతాము. కాకపోతే టీ మాత్రం కంపల్సరీ తాగుతాను అనమాట. సో నో ఎగ్, నో నాన్ వెజ్, నో డ్రింక్, నో ఆల్కహాల్, నో స్మోక్, ఇవేవి చేయము. ఓన్లీ టీ. ఈవెన్ పాలు కూడా తాగము. సో గోప్రో తీసుకోవాలనుకుంటున్నాను లేదా మ్యాక్బుక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు సజెస్ట్ చేయండి ఏది బెటర్ అని చెప్పేసి. మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోవాలా? మ్యాక్బుక్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కదా. మీకు ఏమైనా మోడల్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీ ఎందుకంటే విండోస్లో అది 2010 అనుకుంటా 10 ల్యాప్టాప్ ఉంది నా దగ్గర డెల్ది. ఓకే స్ట్రక్అప్ అయిపోతుంది. వీడియో అంతా ఎడిటింగ్ చేసిన దాకా స్ట్రక్అప్ అవుతుంది. అందుకని నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో కొత్త ల్యాప్టాప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను. అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు గోప్రో ఉంటే కూడా బెటర్ కూడా అనుకుంటున్నాను. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాను. అంకుల్ యథావిధిగా మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ చెట్టెక్కుతున్నాడు. డైలీ రొటీన్ వర్క్. సో రోజు పొద్దున 2 సార్లు ఎక్కుతారు కదా.
ఓకే ఓకే ఓకే. సో ఇలా రోజు రోజు రెండు రెండు సార్లు ఎక్కడం దిగడం. ఫ్రెండ్స్ చూసారా, మా అమ్మ నిద్ర లేచింది, మజ్జున్ను మజ్జుకున్నాడు. ఏమైనా కళ వచ్చిందా మరి? కళ్ళేం రాలే. సో మీకు జనరల్ మీకు కళ్ళు వస్తాయి చెప్పండి ఫ్రెండ్. మీకు ఏం కళ్ళు వస్తాయి? జనరల్ నాకు గాలి ఎగిరినట్టు, తర్వాత అంటే ఇట్లా మొత్తం రెక్కలు లేకుండా మీ దగ్గర ఆకాశం లేనట్టు ఎక్కువ శాతం కళ్ళు వస్తాయి. కలస్సి ఆడుకున్నట బాబుకు నాకైతే కొన్ని కళలు అయితే మంచి పర్ఫెక్ట్గా గుర్తొస్తాయి. నాకు జరగబోయేది ఇలా జరుగుతుందేమో అని కూడా అట్లాంటి కళలు కూడా వస్తాయి. రియల్గా కూడా నాకు కళ్ళు వచ్చినవి కూడా జరిగినాయి, చాలా ఉన్నాయి అనమాట. మీకు కూడా ఏమైనా కళ్ళు వస్తే జరుగుతాయా, జరగవా, మళ్ళీ ఏ టైంలో వస్తాయి కూడా మీరు కింద కామెంట్స్ చేయండి. అంటే దాదాపుగా మన మైండ్లో అనుకునే ఖచ్చితంగా కళ రూపకంగా ఏదో రకంగా అనిపిస్తుంది. అంకుల్ కండు కళ్ళు తీసినాక కుండ పగిలింది, కళ్ళు పోతుంది, కళ్ళంతా పోతుంది చూడండి. ఒక్కొక్క బుట్టు పడుస్తుంది. అంత పైకెక్కి అంత కష్టపడితే లాస్ట్కు సగం కళ్ళు మిగులుతుంది. ఉందా అంకుల్? అయిపోయిందా? కొంచెం కళ్ళు ఉంది. నిన్నటి వీడియోలో నేను ముంజకాయలు మంచి ఆరోగ్యం మంచిది అని అందరూ మిమ్మల్ని తినమని చెప్పాను. సో నేను మాత్రం తినని చెప్పాను. సో నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు అర్చన రాచమల్ల. సో ఎందుకు తినంటే నేను కళ్ళు తాగాను కనుక ముంజకాయలు కూడా కళ్ళు లాగానే భావిస్తాను కనుక నేను తిన్నాను అనమాట. అందుకొరకు నేను ముంజకాయ తిన్నాను. మంచివే కానీ బట్ నేను ముంజకాయలు తింటే కళ్ళు తిన్న ఫీలింగ్ నాకు వస్తుంది, అందుకొరకే నేను ముంజకాయలు తిన్నాను అనమాట. జున్ను ఫుల్లు నిద్రపోతున్నాడు, అప్పటి నుంచి పడుతున్నాడు, ఇప్పటివరకు ఇట్లాగే నిద్రనే పోతూనే ఉన్నాడు. ఇంకా జున్ను చందమామ ఎలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో చందమామ ఎంత సూపర్గా ఉంది. అస్తమించే సూర్యుడులాగా కనిపిస్తున్నాడు చందమామ. టైం వచ్చేసి 5 నిమిషాల దాకా 9 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను అన్నం తిన్నాను, కాకపోతే మా ఇంట్లో మిల్ మేకర్ కర్రీ వండారు. సో మిల్ మేకర్ కర్రీ వండితే ఆ కర్రీ అనేది నాకేమంటారు బాగా కారం అట్లా లేకుండా అనిపించింది. దాన్ని మరొక ప్రయోగం చేశాను, దాన్ని వండిన కర్రీని మళ్ళీ వండాను. చూడండి ఏం కర్రీ ఎలా ఉందో. ఫ్రెండ్స్ స్టవ్ మీద గరం గరం రెడీ అయింది, ఎలా ఉంది చూద్దాం. వండిన కర్రీని మళ్ళీ వండాను అనమాట. సో ఇట్స్ వండగానే గుమ్మగుమ్మ వాసస్తుంది. ఇలా ఇక్కడ ఫుల్ అల్లం, ఫుల్ మసాలా, ఫుల్ అన్నీ వేసాను. సో అన్నీ వేసేసరికి మళ్ళీ గుమ్మగుమ్మ వాస వచ్చేస్తుంది. సో వీడియో చూసారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ టుమారో. టిల్ దెన్ బై బై. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. కీప్ వాచింగ్ వరప్రసవరం ఛానల్. జై హింద్, వందే మాతరం.